హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాని నాని బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి ఎగ్ గ్రేవీ ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఎగ్ గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను చూపించేస్తాను. గ్రేవీ ఎలా చేసుకుంటే, మామూలుగా గ్రేవీలో చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఇలా ఎగ్ గ్రేవీ ఒక్కసారి ట్రై చూడండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నేను పెట్టిన నోటిఫికేషన్స్తో మీకు వస్తాయి, ఓకేనా? ముందు మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ నీట్గా కడిగేసి బాయిల్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా ఎంత క్వాంటిటీలో కావాలో అంతే క్వాంటిటీ చేసుకొని ఇక్కడ 5 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లో చిన్న కొంచెం చిన్న ముక్క పచ్చి కొబ్బరి అయినా సరే, వెండి కొబ్బరి అయినా సరే, ఎవరి దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. కొంచెం చిన్న ముక్క, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొంచెం వెండి కొబ్బరి వేసుకోవాలి. దీంట్లోనే 2-3 ఇలా లవంగాలు, 1-2 ఇలాచీలు వేసుకొని మొత్తం గ్రాండ్ పెట్టేసుకోవాలన్నమాట. బండ పువ్వు కొంచెం వేసుకోవాలి. కొంచెం సోంపు, తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి సోంపు చాలా మంచిది. సోంపు వంటలో వాడడం చాలా మంచిది అన్నమాట. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని 1-2 పెద్ద సైజు టమాటాలు, 1 ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రేవీ చేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపోయేంత ఆయిల్, మన కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసి ఒక బండ ఆకు సరిపోతుంది తుంచేసేసి. దీంట్లో 2 ఆనియన్స్ పెద్ద పెద్ద కట్ చేసుకున్నాం కదా, అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి కలర్ వస్తుంది. కలర్ వచ్చిన తర్వాతనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్, కొబ్బరి, లవంగ, ఇలాచి, బండపువ్వు ఇవి ఉంటాయి కదా, అవి తర్వాత యాడ్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. అంటే నేను చెప్పేది అయితే 5 ఎగ్స్కి ఒక 4 మెంబర్స్ సరిపోయేంత కర్రీ అయితే చెప్తున్నాను. ఎవరి క్వాంటిటీలో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ కర్రీ అయితే అయిపోతుంది. గ్రేవీ కర్రీ అన్నమాట, ఎగ్ గ్రేవీ కర్రీ. ఎంత బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇట్లా వచ్చింది. దాంట్లోనే టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేయకుండా పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. ఈ టమాటా పేస్ట్ కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలిపేసింది ఫస్ట్. మనము వంట చేసేటప్పుడు గరిటెలు అన్నీ కూడా చెంచాలు వాడొద్దు అండి, కరాటంతోనే వాడాలి. ఇది కొబ్బరి పొడి, దీంట్లో అన్నీ వేసుకున్నాం కొబ్బరి పొడి. సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలాకి సాల్ట్ కానీ, మసాలా కారం ఇవన్నీ పడితేనే కర్రీ గ్రేవీ కానీ టేస్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో కొబ్బరి పొడి వేసేసుకున్నాం, సాల్ట్, కారం, సరిపోయేంత కారము, ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. అల్లం ఎల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని 1-3 నిమిషాల పాటు మంచి కలుపుకోవాలి. అల్లం ఎల్లుల్లి పేస్ట్ తయారు చేసాం కదా, వీటన్నీ మంచి కలిపేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు కలిపేసుకున్నాను. దీనిపైన మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, అప్పుడు ఇది ఆయిల్లో ఈ మసాలా అంతా పర్ఫెక్ట్ కుక్ అయిందని మనకు అర్థమవుతుంది. ఇలా కలుపుతూ ఉంటుంటే 1-2 మినిట్స్ తర్వాత పైన చిన్న చిన్న బబుల్స్ లాగా ఆయిల్ అయితే పైకి వస్తుంది. అప్పుడే మనకి ఆయిల్లో మసాలా అంతా పట్టేసింది, పర్ఫెక్ట్ కుక్ అయిందని అర్థమవుతుంది. ఇది మనం చూసుకోవాలి కాబట్టి ఇలా మనం సరిగ్గా కలపకుండా ఆయిల్లో కుక్ కాకుండా వాటర్ యాడ్ చేసామనుకోండి టేస్ట్ అయితే ఏమి ఉండదు. ఇలా చూస్తున్నావు కదా, బ్రిజల్ చూస్తున్నట్టు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం ధనియాల పౌడర్ తీసుకొని కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు సరిపోయేంత వాటర్ కూడా మనం 1 నిమిషం పాటు కలిపిన తర్వాతనే గ్రేవీ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నాము ఏంటి, మీ దగ్గర 5 ఎగ్స్ చూపిస్తున్నాను కాబట్టి 5 ఎగ్స్ సరిపోయేంత గ్రేవీ ఒక చిన్న 2 గ్లాసెస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1-2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను కదా. కొందరేమో పల్చగా కావాలనుకుంటారు, చిక్కగా కలుపుకునే వాళ్ళు ఉంటారు,
అది ఎగ్ గ్రేవీ కర్రీ చిక్కగా నార్మల్గా ఉంటుంది, బాగుంటుంది. లైట్గా పసుపు యాడ్ చేశాను ఇక్కడ, కొంచెం సడన్లీ పసుపు చిన్న పడుతుంది. ఇంకా కలిపేసుకోవాలి, ఏదనిపిస్తుంది పసుపు కూడా కరెక్ట్గా సరిపోయింది, కలర్ మంచిగా వచ్చేసింది. నేను ఎప్పుడైంది ఏమని భయపడ్డాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట, మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా చూసాను కదా అంతా కంప్లీట్గా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను రెండు ఈజీ అక్కడ వాటర్ అయితే యాడ్ చేశాను కదా, ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ పొట్టు అంతా తీసేసి ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. ఇంకా అన్ని ఎగ్స్ ఇలానే కాట్లని పెట్టేసుకుందాం అనుకోండి. ఇవి మనం ఎగ్స్ని కర్రీలో వేయగానే గ్రేవీ అనేది లోపల మొత్తం పట్టేసుకొని మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా అన్ని గుడ్లకు కూడా ఇలానే కాట్లు పెట్టేసుకోవాలా. గ్రేవీ అంతా మగ్గిపోతుంది కదా, మొత్తం ఆయిల్ సైడ్స్కి వస్తుంది కదా, ఆయిల్ అంతా ఇక్కడ వచ్చిందంటే కరెక్ట్గా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాం అనుకోండి, ఆ కాట్లు పెట్టుకున్న దానికి మసాలా అంతా చేరి కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికించుకుని తీసేస్తే ఎంతో సింపుల్ చూసారు కదా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకు పల్చగా కావాలంటే పల్చగా పెట్టుకోవచ్చు, కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అనుకుని చిక్కగా పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి, సింపుల్లో అయిపోయే ప్రాసెస్ ఇది. చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా కూడా ట్రై చేసి చూడండి ఎగ్ గ్రేవీ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరును నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నన్ను చాలా బాగా ప్రోత్సహిస్తున్నందుకు ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.